చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి కారాగారంలో నిర్బంధించి నేటికి 51 రోజులు అవుతోంది. ఇది ఒక దుర్మార్గపు చర్యగా సమాజంలో ఉన్న ప్రతివాడు భావిస్తూ ఉన్నాడు. కేవలం రాక్షసానందం పొందే వాళ్ళు, పైశాచిక ఆనందం పొందేటువంటి ఒక వర్గం తప్ప, ఒక పార్టీ వాళ్ళు తప్ప మానవత్వం ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక దారుణమైనటువంటి చర్యగా భావించేటువంటి తరుణంలో పార్టీ శ్రేణులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే గాంధేయ మార్గాన్ని విశ్వసించి అహింస ద్వారా దేశంలో స్వాతంత్రం సమార్జించాం. హింసా ప్రవృత్తికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం వల్ల యువత మేధావులు అందరూ కూడా ఈరోజు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అనునిత్యం ప్రతిరోజు బాధపడుతూ నిరీక్షిస్తూ న్యాయదేవత మీద నమ్మకంతో నిరుత్సాహ పడకుండా వేచి ఉండేటువంటి పరిస్థితి. కానీ 51 రోజైంది. సమాజంలో అనేక రకాల క్రిమినల్ కేసుల్లో ఉండి మానభంగాలు, దోపిడీలు, హత్యలు, అదే అరాచక కార్యక్రమాలు చేసి దేశ ద్రోహ చర్యలు చేపట్టినటువంటి ఎంతోమంది కూడా బెయిల్ మీద బయట కాలరెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు న్యాయం మీద నాకు నమ్మకం ఉందని చెప్పి మౌనం వహించి ఒక మౌన మునిలా కారాగారంలో ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మానసిక శారీరక బాధను ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నిద్రపోతూ ఉందేమో, న్యాయ వ్యవస్థ ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి భావన అందరిలో ఉంది. ఇంకా పైగా వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటిది ప్రజల్లో చాలా రకాలుగా ఒక బహుళ ప్రచారంలో ఉంది. దీనికి కూడా సరైన సమయంలో మరి ఈ స్పందించాల్సిన బాధ్యత కూడా ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీని మీద ఆలోచించాలా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండే నేటికి కూడా చాలామంది ఎదురు చూస్తున్నాం, ఆశతో ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది సంఘీభావం తెలియజేయడానికి గచ్చిబౌలి స్టేడియంలో రావడం, నాకు కూడా ఆహ్వానం వచ్చినా కూడా పోలేకపోయాను. అదేవిధంగా ఈరోజు జనసేనకు మాకు కలయికలో ఈరోజు ఒక సమన్వయం సమావేశం వలన ఉండిపోయాం. అందుకనే ఆయన బయటకు వచ్చేంతవరకు కూడా ప్రజాసంబద్ధంగా మరింతగా శాంతియుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జరిగిన అన్యాయం వివరిస్తాం. నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలా, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, అది చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా చెప్పాడు, నాదేముంది కేంద్రాందేని. మరి దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలా, వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.